ఒకసారి హుజూరాబాద్ వెళ్దాం. హుజూరాబాద్ చాలా కీలకమైనటువంటి కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే అక్కడ నుంచి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా, అలాగే బీఆర్ఎస్ అధికార బీఆర్ఎస్ అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి ఈసారి బరిలో నిలిచారు. అలాగే ప్రణవ్, ఒడితల ప్రణవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో ఎట్లా ఉంటుంది ఇప్పుడు అంటే, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ఉన్నారు, అట్ ద సేమ్ టైం పాడి కౌశిక్ రెడ్డి గత ఎన్నికల్లో కూడా ఆయనకు అవకాశం వచ్చింది, ఉప ఎన్నికల్లో అవకాశం వచ్చింది, కానీ గెలుపొందలేకపోయారు. తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ వచ్చింది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఏం జరుగుతోంది, హుజూరాబాద్ లో ఏం జరుగుతోంది? బీజేపీ అభ్యర్థి, బలమైన అభ్యర్థి ఇక్కడ ఈటల రాజేందర్. ఏడు సార్లు తను ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. తనకు మంత్రి, బీఆర్ఎస్ పార్టీలో తను మంత్రిగా పనిచేశాడు 2 సార్లు. కొన్ని పరిణామాల వల్ల తను తీసివేసిన పరిస్థితి కనపడుతుంది. బై ఎలక్షన్ లో గెల్లు శ్రీనివాస్ పైన ఈటల రాజేందర్ అయితే భారీ మెజార్టీ తోటి గెలిపిందిన పరిస్థితి అదే. అలాగే అంటే తను తన కాన్స్టిట్యున్సీలో వచ్చేసి బీజేపీకి ఒక బలమైన నాయకుడు. అంటే ఈటల రాజేందర్ గెల్లు శ్రీనివాస్ పోటీ చేశారు, పాడి కౌశిక్ రెడ్డి పార్టీలో చేరారు, అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కి వెళ్ళాడు. తను కూడా పోటీ చేద్దామని అనుకున్నాడు, కానీ తనకు టికెట్ ఇవ్వకపోతుందో. యువ నాయకుడు, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు అయినట్టు గెల్లి శ్రీనివాస్ కి ఇవ్వడంతో, అప్పుడు గెల్లి శ్రీనివాస్ కు కౌశిక్ రెడ్డి కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలనే విషయం కూడా చెప్పిన పరిస్థితిలో గెల్లి శ్రీనివాస్ కూడా తన బై ఎలక్షన్ లో నిలబడి కేసీఆర్ ఇటు కాంగ్రెస్ అభ్యర్థి అయిన బల్మూరు వెంకట, తను కూడా ఒక రాష్ట్ర విద్యార్థి విభాగ కాంగ్రెస్ ఎన్ఎస్యుకి సంబంధించిన వ్యక్తి కావడంతో వీళ్ళు ముగ్గురు బయటలో దిగడంతో పోరా పోటీ మధ్య ఈటల రాజేందర్ కి అయితే బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఈటల రాజేందర్ కి ఇక్కడ ఒక సొంత క్యాడర్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ అటు హైదరాబాద్ లో ఉన్న కూడా నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ తనదైన శైలిలో ముందుకెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. తను ప్రచారం చేయకుండా తన కార్యకర్తలే ప్రచారం చేసి తనని గెలిపించే పరిస్థితి కనపడుతుంది. ఇకపోతే ఇక్కడ కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ బాబుకు అంటే ఈ లాస్ట్ మూమెంట్ లో తనకు టికెట్ ఇవ్వడంతో తను కూడా అంటే తన చరిష్మాను చూపించుకునే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నప్పటికీ, కానీ కొత్త అభ్యర్థి కావడంతో కొద్దిగా ప్రజలైతే ఇక్కడ ఆదా అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇక్కడ పోతే ఇంకా మన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి ప్రణబ్ బాబు, తను కూడా పోటీకి దిగాడు. తను కూడా అంటే చిన్న ఏజ్ ఎలాంటి మన రాజకీయ అది లేకుండా, అంటే తన తాతలు తన బాబాయిలు వాళ్ళు చేసిన రాజకీయమే తనకు కలిసి వస్తుంది అనేది ఒక విషయం అయితే తను లాస్ట్ మూమెంట్ లో తన టికెట్ దక్కించుకుంటాడు. అవకాశం ఎవరికి అంటే మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఎవరికి ఉంటుంది అంటే, మీరు చెప్పే దాన్ని బట్టి ఖచ్చితంగా ఈటల రాజేందర్ కి ఉంటుంది. ఈటల రాజేందర్ ఒక క్యాడర్ ఏర్పడి తన ఓటు బ్యాంకు ను కాపాడుకుంటుడు, ఖచ్చితంగా తను తన అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నాడు. తనే ఖచ్చితంగా ఈసారి బీజేపీ అభ్యర్థి గతంలోనే ఉప ఎన్నికల్లో పాడి కౌశిక్ రెడ్డి కనుక టికెట్ ఇచ్చింటే ఖచ్చితంగా గెలిచేటవాడు అని చెప్పి బాగా ప్రచారం జరిగింది. సో ఆయన తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. సో ఎందుకు ఎక్కడ వెనకబడుతున్నారు కౌశిక్ రెడ్డి వెనకబడుతున్న కారణం? కౌశిక్ రెడ్డి వెనుకబడడంలో గల కారణాలు చాలా ఉన్నాయి. అయితే అటు మీడియా కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆడియో ఫోన్ లీకులు కావచ్చు, ఇలాంటి చాలా సమస్యలు తను వేధిస్తున్నాయి. ఇకపోతే ఎమ్మెల్సీ ఇచ్చాక కూడా తను అప్పటికే ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా తనే ఎమ్మెల్యేగా ఒక ఫీల్ అవుతూ క్యాడర్ ను కాపాడుకోలేకపోతున్నాడు. చాలా మంది తనతో ఉన్న చాలా మంది కార్యకర్తలు ఇటు ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు బీజేపీలో చేరారు. తన పైన ఆరోపణలు, అధికంగా ఆరోపణలు, అప్పుడు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కూడా కించపరిచే మాటలు మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాము. ఇక్కడ మీడియా కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇతర వాళ్ళని కావచ్చు, కౌశిక్ రెడ్డికి తను క్యాడర్ను కాపాడకపోవడంతో నోటికి వచ్చిన దురుసు తనను తనకు ఇలాంటి పరిస్థితి ఏర్పడాలని మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. సరే చూద్దాం ఏ రకంగా ఉంటుంది. సరే ఇప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ బాగానే చెప్తున్నాం, కానీ హ్యావ్ టు సీ వాట్ విల్ హ్యాపన్ అనేటువంటిది.